సర్కార్ బడి టు ఐక్యరాజ్య సమితి ఒడి ఇది కదా జగన్ సక్సెస్ అంటే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులను మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వేలాది స్కూళ్ల రూపరేఖలు మారిపోతున్నాయి సుమారు యాభై వేల స్కూళ్ళల్లో ఇప్పటికీ ముప్పై ఐదు వేల స్కూళ్లు బ్రహ్మాండంగా తయారయ్యాయి మిగిలిన స్కూళ్లు కూడా దశల రెడీ అవుతున్నాయి ఇందులో స్కూళ్లను బాగుచేయడమే కాకుండా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడం కూడా భాగమే ఇందుకోసం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్కిల్స్ లాంటి వాటిల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు దీనికి అదనంగా సిలబస్ మొత్తాన్ని బైజ్యూస్తో టైఅప్ చేసుకుని అత్యున్నత టెక్నాలజీతో టీచర్లతో పాఠాలు చేపిస్తున్నారు దీని ఫలితంగా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు అత్యుత్తమ ర్యాంకులు కూడా సాధిస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు మించిన మార్కులను ప్రభుత్వ విద్యార్థులు సాధిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల్లో పది మందిని ప్రభుత్వం అమెరికాకు పంపుతోంది అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సదస్సులో మన పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు ఐక్యరాజ్య సమితి సదస్సులో అంతర్జాతీయ విద్యా విధానంపై ప్రజెంటేషన్ ఉండబోతోంది దీనిని అవకాశంగా తీసుకుని మనబడి నాడు నేడు కాన్సెప్ట్ పై ప్రత్యేక స్టాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ఆ స్టాల్స్ లో మన పిల్లలు కాన్సెప్ట్ పై ఫ్లకార్డులు పట్టుకోవడమే కాకుండా స్టాళ్లకు వచ్చే విదేశీ ప్రతినిధులకు వివరించబోతున్నారు ఇదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న కాన్సెప్ట్ పై సమితి వేదిక మీద మాట్లాడబోతున్నారు అంటే ఏపీలో అమలవుతున్న విద్యా విధానాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకోబోతున్నాయి అది కూడా చదువుకుంటున్న విద్యార్థుల ద్వారానే కావడం జగన్ కాన్సెప్ట్ సక్సెస్ అయిందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కర్నూలు నూజివేడు ఏలూరు జిల్లా విజయనగరం జిల్లాల్లో చదువుతున్న తొమ్మిది పది తరగతుల పిల్లలు ఎంపికయ్యారు వీళ్ళందరినీ అమెరికాకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ చేస్తోంది తొమ్మిది పది తరగతుల పిల్లలు తమ విద్యా విధానంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఐక్యరాజ్య సమితి వేదికపై మాట్లాడడం కన్నా గర్వకారణం ఏముంటుంది